మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 20 నెలల పరిపాలనలో రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజల ముంగిటికి నేరుగా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మహిళలకు ఇచ్చిన భరోసా విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చిన భరోసాను రైతాంగానికి అండగా నిలబడిన వైనాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో 185% సీట్లను ఏ విధంగా ప్రజలు ఏకపక్షంగా ఇవ్వడం జరిగిందో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించబోతా ఉన్నారు. అదేవిధంగా రాబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 90% నుంచి 95% వరకు ఈ జిల్లాలో 63 మండలాల్లో దాదాపు 60 మండలాల్లో గెలిపించబోతా ఉన్నారు. ఇందుకు తార్కాణము ఈరోజు మన ముఖ్యమంత్రి గారి సంక్షేమ పాలన, బీసీల పట్ల ఆయన నిబద్ధత, బీసీలకు ఆయన ఇస్తున్న గౌరవము, బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కనగానపల్లి మండలము తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిబిటి రామలింగయ్య గారు స్వచ్ఛందంగా ఈరోజు మీ అందరి సమక్షంలో మన పార్టీలోకి రావడం జరుగుతుంది. రామలింగయ్య గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. 90వ దశకంలోనే ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టరు, ఆర్థికంగా అప్పటికే ఉన్నతమైన స్థానాల్లో పరిటాల కుటుంబము రాజకీయాలకు రాకముందే ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక గౌరవప్రదమైన వ్యక్తి, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీని ఎస్రామ్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో బలపరిచి ఆయన హయాంలో పార్టీలో నిర్మాణంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో రామారావు గారి సిద్ధాంతాలు ఉన్నాయని నమ్మి నచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు రామారావు గారు ఏదైతే ఆశయాలను పూనుకొని పార్టీని పెట్టారో ఆశయ సాధన చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం కాలేదు. ఈరోజు బీసీలకు మనస్ఫూర్తిగా అగ్రతాంబూలం ఇచ్చినటువంటి గొప్ప మహానాయకులు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈరోజు ఆయన నమ్మి ఏ విధంగా అయితే బీసీలు మొన్న పంచాయతీ ఎన్నికల్లోనే ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించినారో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీల నాయకత్వము లభిస్తుంది, న్యాయం జరుగుతుంది, గౌరవం దక్కుతుంది అనే ఒక నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే డిప్యూటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఏకపక్షంగా కనగానపల్లి మండలం కానీ రాప్తా నియోజకవర్గం కానీ 90 నుంచి 95% ఎంపీటీసీలు గెలిపించే దాంట్లో కూడా రామలింగయ్య గారి సహాయము, సేవలు కూడా పార్టీకి లభించబోతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా పాత్రికేయులకి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 100% అమలు పరుస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పథకంలో రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను. ఇంకా తర్వాత ఇది తర్వాత దృష్టిలో మాట్లాడతాను. అమర్
ప్రకాశన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల్లో కొట్టుకుపోతున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులయ్యి సమాజానికి మంచి సేవ చేస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో నిలిపిస్తున్నారు. ప్రజల స్వచ్ఛందంగా దాన్ని తట్టుకోలేని తెలుగుదేశం ఎవరైనా కానీ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మా అన్న మా మామగారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడంటే ఆయన ఎన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు పార్టీ పుట్టేప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆయన డెవలప్ కాలేదు. అప్పటికే క్లాస్ వన్ కాంట్రాక్ట్ అయినా కూడా ఆయన డెవలప్ కాలేదు. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతోనే మా మామగారు ఈరోజు ఈ పార్టీలో చేరినాడు. ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, రండి. దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉండొద్దండి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, రండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.